ఈరోజు శివరాత్రి పర్వదినం, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఇవాళ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం, మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఎవరి మాతృభాష వాళ్ళకి చాలా అందంగా కనబడుతుంది. అక్కడ మనమ్మ భాష కాబట్టి దాన్ని గౌరవించుకోవాలి. మాతృభాషలో మనందరం కూడా నిష్ణాతులు కావడానికి ప్రయత్నం చేయాలి. చెప్పడం కాదు, ఇది నాకు నేనుగా ఆచరించి చూపేటువంటి పరిస్థితి. నేను భాషాభిమానిని, అందులో తెలుగు భాషాభిమానిని కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుగులో తప్పకుండా నిష్ణాతులు కావాలని చెప్పని, దాంతోపాటు ఇతర భాషలు కూడా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు కానీ అమ్మ భాషను మాత్రం మరవకూడదు, అమ్మ భాషను బాగా నేర్చుకోవాలని చెప్పని ఈ మాతృభాష దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు.